హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఇవాళ మనం చేసుకున్న రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ ఎగ్ కర్రీ అండి కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ చాలా సింపుల్గా దీనికోసం నేను మిల్ మేకర్ ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరుముకున్నానండి టొమాటోస్ తీసుకున్నాను ఒక ఫైవ్ ఇంకా చక్క లవంగా అలూపాకాయ తీసుకున్నాను ఇంకా ఎగ్స్ బాయిల్డ్ ఎగ్ అండి నేను కొంచెం వాటర్లో మేకర్ ఒక ఫైవ్ మినిట్స్ నానేసి తర్వాత పక్కన పెట్టుకున్నానండి అవి పిసికి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లోనే చక్కా లవంగా యాలకులు వేసేసి అవి కొంచెం వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసానండి వేసి అవి బాగా మగ్గించుకోవాలి కర్రీ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీ అండ్ సింపుల్ కూడాను కొంచెం జీలకర్ర వేసుకున్నానండి మర్చిపోయాను వేయడం అవి వేగాక మిల్ మేకర్ కూడా వేసేసుకుంటున్నాను ఇవి కొంచెం లైట్గా ఆయిల్లో వేయించుకోవాలండి బాగా అవి కూడా మగ్గించుకొని కొంచెం వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మిల్ మేకర్ది కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను కర్రీ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అవి వేగాక టమాటో ముక్కలను కూడా వేసేసుకుంటున్నా అండి ఈ టొమాటోస్ అన్నీ పూర్తిగా మగ్గిపోవాలి పూర్తిగా మగ్గిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు మనం మగ్గించుకునే ఉండాలండి దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను బాగా మూత పెట్టి మగ్గించుకోవాలండి సర టమాటాలు ఎలా మగ్గిపోయాయి ఇలా కంప్లీట్గా మగ్గించుకొని మూత పెట్టి తీస్తూ కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ పసుపు వేసాను కలుపుకుంటున్నానండి ఇలా కొంచెం మగ్గాక ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను స్పైసీనెస్ మీ ఇష్టం అండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఈ కారం వాసన పోయేంత వరకు నేను వేయించుకుంటాను మగ్గించుకోవాలి కూర అనేది ఇది హైలో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం చేసుకోవాలి దీనిలోనే బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకొని కొంచెం ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ పోసుకుంటున్నానండి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఈ స్టేజ్లో మనం సాల్ట్ కారం అన్నీ సరిపోయలేదో చూసుకోవాలండి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సర్వ్ చేసుకోవడమేనండి కర్రీ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్